हाय वेलकम टू मन आरोग्यम। करोना वायरस रोज रोज की विजृंभिस्तोंदी। तोली दश कंटे सेकेंड वेव इंकास्त वेगंगा विस्तरिस्तोंदी। रोज रोज को करोना बारिन पड़िन वारी संख्या रेट्टिंपु अवुतोंदी। अयिते करोना वायरस लक्षणाल जाबिता कूडा पेरुगुतूने उंदी। ఇప్పటి వరకు సామాన్యులకి బాగా తెలిసిన లక్షణాలకు మరికొన్ని జత చేరాయి। కొత్తగా నమోదైన కేసుల్లో కొత్త రకం లక్షణాలు కనిపిస్తూ ఉండటం కాస్త ఆందోళన పెంచుతోంది అంటున్నారు వైద్య నిపుణులు। తొలి దశలో కనిపించని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు। ఇవి చాలా శక్తివంతమైనవి। గత కొన్నాళ్లుగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు। ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం పాత స్ట్రెయిన్ లక్షణాలుగా ఉండేవి। అయితే వీటితో పాటు ఒళ్ళు నొప్పులు, కళ్ళ కలక, కళ్ళు ఎర్రగా మారటం, గొంతుమంట, శరీరంపై దద్దుర్లు, అతిసారం, తలనొప్పి, కాళ్ళు, చేతులు పాలిపోయినట్లు కనిపించడం స్ట్రెయిన్ కొత్త లక్షణాలని నిపుణులు చెప్పారు। వీటిలో ఏ రెండు లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకోవడం బెటర్ అని చెప్పారు। రిజల్ట్ వచ్చే వరకు ఐసోలేట్ అవ్వటం మంచిదని, బయటకు వెళ్ళటం కూడా మానేయాలని హెచ్చరిస్తున్నారు। ఇక ఊపిరితిత్తుల మీద దాడి చేసే కోవిడ్ వైరస్ మూత్రపిండాలు, కాలేయం, జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తోంది అంటున్నారు। విరేచనాలు లాంటి లక్షణాలను కూడా కోవిడ్ లక్షణాలుగానే అనుమానించాలంటున్నారు వైద్యులు। చాలా మందిలో నీరసం, తీవ్ర ఇన్ఫెక్షన్ సమయాల్లో నిస్సత్వ వంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు। వాపు, కళ్ళల్లో నీరు కారటం లాంటి లక్షణాలు గుర్తించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు। కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే కోవిడ్ 19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి। ఇతరుల నుంచి భౌతిక దూరం, ఇంటి నుంచి బయటకు వెళ్తే మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైన సమయంలో శానిటైజర్ వినియోగించడం చేస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు। మాస్కులను ముక్కు, నోరు, దవడ భాగాలను సరిగ్గా కప్పి ఉంచేలా ధరించాల్సి ఉంటుంది। ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని। చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్। మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి।